యౌవనుడా ఆలస్యమేలరా యేసుని చేరుమురా. యౌవనుడా ఆలస్యమేలరా యేసుని చేరుమురా. ఇది ఏ తరుణము, ఇది ఏ సమయము, ఇది ఏ తరుణము, ఇది ఏ సమయము, తండ్రిని చేరుమురా, తండ్రిని చేరుమురా. యౌవనుడా ఆలస్యమేలరా యేసుని చేరుమురా. తండ్రిని విడచి లోకము తలచి వెడలిపోయేను ఒక యవ్వనుడు, తండ్రిని విడచి లోకము తలచి వెడలిపోయేను ఒక యవ్వనుడు. కోటికి కరువై దేహము బరువై, కోటికి కరువై దేహము బరువై, కుమిలిపోయెనురా, కుమిలిపోయెనురా. యౌవనుడా ఆలస్యమేలరా యేసుని చేరుమురా. ధనమే సుఖమని తనువే తనదని మురిసిపోయేను ఒక యౌవనుడు, ధనమే సుఖమని తనువే తనదని మురిసిపోయేను ఒక యౌవనుడు. ధనమే తరగగా కలలే చెదరగా, ధనమే తరగగా కలలే చెదరగా, కన్నీరే మిగిలేరా, కన్నీరే మిగిలేరా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసయ్య శుభకరమైన నామంలో జీవవాక్యము అనే మన ఈ టీవీ వర్తమానములను శ్రద్ధతో వింటూ ఆ ప్రకారము నడుస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మా యొక్క కుటుంబం తరపున వందనాలను తెలియచేస్తున్నాము. బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మా హృదయంలో ఎంతో ఆశ, మా ప్రార్థన అయి ఉన్నది. ఎందుకంటే అమ్మగారు, మనము టీవీ వర్తమానమును అందించటం వలన
దేవుని పిల్లలు దేవుని రాజ్యానికి వారసులు కావాలన్న ఆశతోనే టీవీ వర్తమానములను అందించుచున్నాం. ప్రతి ఒక్కరు కూడా టీవీ వర్తమానములు అనేవి దేవుని ప్రజలకు మేలు చేసే విధముగాను దేవుని ప్రజలలో ఉన్న లోపములను సరిచేసి వారు దేవుని కొరకు బ్రతికే విధంగా ఉండాలన్నదే మన యొక్క ఆశ, అదే మా ప్రార్థన అయ్యున్నది. దేవుని వాక్యాన్ని మరి శ్రద్ధగా వినండి. ఇంతకంటే ముందు వారాల్లో కూడా కొన్ని విషయాలను మీకు తెలియచేసాము, హెచ్చరికలు. అవును, ఆ తర్వాత గుర్తుంచుకోండి. అసలు ఈ హృదయాల్లో కానీ పెట్టుకుంటే దేవుని రాజ్యానికి కానీ ఈ లోకముల శరీర ఆశీర్వాదాలకు కానీ ఎలాంటి ఆటంకాలు మనకు ఉండవు. ఎందుకంటే బలమైన విషయాలను మన దేవుని పిల్లలకు మనము నేర్పించుచు వినిపించుచు ఉన్నాము. వినటమే కాదు చదవటమే కాదు అని వాటిని గైకొని వారు ఏమవుతారంటే ధన్యులవుతారని దేవుని వాక్యము చెప్తోంది. కనుక శ్రద్ధగా దేవుని మాటలను వినండి. ఈ వారము మరి క్రైస్తవ సంఘాలలో సమాజంలో కావలసినటువంటి మరొక మంచి వాక్యముతో మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాం. అదే మీకు గుర్తు వస్తుంది కదా, ఐక్యత. ఆమేన్. ఐక్యత అనే విషయాన్ని మీతో మాట్లాడాలని. సంఘాలు ఎలా ఉండాలి, సమాజం ఎలా ఉండాలి, క్రైస్తవ కుటుంబము ఎలా ఉండాలి అనే విషయాన్ని మీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఎందుకంటే ఐకమత్యమే మహాబలము. మహాబలం, కలిసి ఉంటే కలదు సుఖం. ఆమేన్. చక్కటి విషయాలు అన్నమాట. వాక్యాన్ని చదువుకుందాము. ఎఫెసీ పత్రిక, అందరూ కూడా దేవుని వాక్యాలను చూడండి చక్కగా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాము. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యంలో కాబట్టి మీరు సమాధానమును బంధము చేత, ప్రైస్ ది లార్డ్, సమాధానమును బంధము చేత మనం ఏమవ్వాలంటే రక్త సంబంధులముగా మారి క్రీస్తు సంబంధులముగా బ్రతుకుతూ పరిశుద్ధాత్మ దేవుడు కలిగించుచున్న ఐక్యం ఏం చేయాలంటే అమ్మగారు కాపాడుకోవాలని అంటున్నాడు. కాపాడుకోమంటున్నాడంటే పాడు చేయటానికి ఎవరో ఉన్నారు, ఎవరో వస్తారు అన్న విషయమే కదా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తుంది. కాపాడుకోండి అని అంటున్నాడు. అంటే పలానా ఏదైనా ఉపద్రవం వస్తుంది, ప్రమాదం వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండడని టీవీల్లో రేడియోల్లో ఎలా హెచ్చరిక చేస్తారు, క్రైస్తవ సంఘానికి కూడా అపోస్టులుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలకు బలమైన వాళ్ళు కాపాడుకోండి ఐక్యతని చెప్పేసి అని చెబుతున్నాడు అమ్మా. ఎందుకంటే ఐకమత్యమే మహాబలం అని ఇందాక మనం చెప్పిన విధముగా మనము ఐక్యముగా ఉంటే గొప్ప అద్భుతాలను మన కుటుంబాలలోను మన సంఘాలలో, మన అది ఎవరి సంఘమైనా సరే, అది ఎవరి కుటుంబాలైనా సరే, సంఘాలలో ఏం చేస్తారంటే దేవుని యొక్క ప్రసన్నతను, ఆయన యొక్క సన్నిధిని, ఆయన యొక్క ఉపకారములను దేవుని పిల్లలు అనుభవిస్తారు. అంటే కలిసి ప్రార్థిస్తే కఠినమైన హృదయాలు కూడా ఏమవుతాయి అంటే పాస్టర్ గారండి కరిగిపోతాయి. కలిసి ప్రార్థిస్తే కఠిన సమస్య కూడా ఏమవుతుందంటే జవాబు దొరుకుతుంది, ఆ సమస్యకు జవాబు దొరుకుతుంది. కలిసి ప్రార్థిస్తే అనగా ఐక్యతగా ప్రార్థిస్తే జరగవు అనుకుంటున్న కార్యాలు కూడా ఏమవుతాయి అంటే జరిగిపోతాయి. దేవుని పిల్లల జీవితాలలో దేవుని సంఘాలలో ఖచ్చితంగా జరుగుతాయి. అది ఖచ్చితంగా సాతానికి ఆ విషయం తెలుసు. అందుకని వాడు ఏం చేస్తాడంటే దేవుని పిల్లల కుటుంబాల్లో కార్యాలు జరగకూడదని, దేవుని సంఘాలలో కార్యాలు
జరగకూడదని. ఎందుకని కార్యాలు జరిగితే మళ్ళీ సంఘాల అభివృద్ధి అవుతాయి. ఐక్యంగా ప్రార్థిస్తుంటే కుటుంబాలు క్షేమముగా బలముగా ఉంటే గనక ఎట్లా కొట్ట ఎదు ఒకటి ఏం చేస్తాడంటే దేవుని సంఘములను ప్రార్థనకి వెళ్ళే వాళ్ళల్లోనే ఏం పెట్టేస్తాడంటే ఐక్యత పెట్టేస్తాడనమాట. ఎందుకంటే పాస్టర్ గారండి, దేవుని సంఘానికి ఐక్యత అది సాతానుకు బలహీనత. ప్రైస్ ద లార్డ్. తర్వాత దేవుని సంఘాలలో భేదాభిప్రాయములు గాని హెచ్చు తగ్గులు గాని కుల భేదము గాని లేదంటే అంతస్తుల భేదము గాని లేని రంగు భేదములు గాని లేకపోతే నానా రకములైన హెచ్చుతగ్గు స్వభావాలు కానీ ఉంటే అనుకుంటున్న విషయాలు కానీ అనుకుంటున్న పనులు కానీ అవి సాధించలేని స్థితిలో ఏమవుతారంటే దేవుని సంఘ బిడ్డలు పడిపోయే ప్రమాదము ఉంటుందమ్మా. అందుకని దేవుని సంఘాలు ఎప్పుడైనా ఐక్యతగా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే అపోస్తలుడైన పేతురు గారిని శరశాలలో వేసినప్పుడు సంఘమంతా కూడా ఐక్యతగా అర్ధరాత్రి అయినా గాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పట్టు వదలకుండా ప్రార్థనలో గడిపారు. ఐక్యముగా ఏం చేస్తున్నారంటే కలిసి కట్టుగా ప్రార్థన చేశారు. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. కలిసి గట్టిగా ప్రార్థన చేస్తుంటే ఆయన జైల్లో ఉన్నాడు, ఆయన చుట్టూ సైనికులు కాపలా ఉన్నారు. మరి ఇంత ఉన్నా గానీ దేవుని సంఘం ఐక్యతకు ప్రార్థించటం వలన ప్రభు తన దూతనే పంపాడు. అసలు ఇది నిజమా కల అన్న విధముగా అపోస్తలుడు బయటకు వచ్చేసి ఆయన విశ్వాసుల ఇంటికి అలాగే దేవుని పిల్లలు ఎక్కడైతే కూడుకొని ప్రార్థన చేస్తున్నారో ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టగా తలుపు తీయగా విశ్వాసులు ఏమయ్యారంటే నిజంగా మా దైవ జనుడైనా ఇదేమన్నా కల జరుగుతుందా, మా అపోస్తలుడేనా అవును కదా, మా ప్రభు శిష్యుడేనా మా దైవజనుడే అని చెప్పేసి వాళ్ళు ఏమయ్యారంటే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అసలు జైల్లో ఉన్న మనిషికి ఆ సైనికులకు తెలియకుండా ఎవరికి కనబడకుండా ప్రభు దూత ఏం చేశాడంటే పేతురు గారి యొక్క చైన్ పట్టుకుని విడుదల చేశారు. ప్రైస్ ది లార్డ్. అసలు ఎంత అద్భుతమో చూడండి అమ్మా, ఐక్యత ప్రార్థన ఎంత బలమైన కార్యాలను జరిగిస్తుందో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. అందుకని దేవుని సంఘం ఏమవ్వాలంటే ఐక్యతను కాపాడుకోవాలి. ఇక్కడ మనం చూస్తే పాస్టర్ గారండి మూడవ వచనంలో ప్రేమతో ఒకరికి ఒకడు సహించుచు. ఇప్పుడు కొన్ని గొర్రెలు నడుచుకుంటూ ఒక గుంపుకి వెళ్తుంటే ఏదో ఒక గొర్రె లేకపోతే కొన్ని గేదెలు కానీ ఒకవేళ కొన్ని కలిసి వెళ్తుంటే ఏదో ఒక కొమ్మ ఏమైందంటే తగిలిద్ది అన్నమాట. ఎట్లా ఉంటాయి అంటూ ఉంటారు సహజంగా. గనక నువ్వు నీ కొమ్మ నాకు తగిలింది అంటే ఎట్లాగమ్మా, అంటే కొమ్ము తగలొచ్చు, తల తగలొచ్చు, చెవు తగలొచ్చు అనమాట. మంచి విషయాలు అంటున్నారు గనక ఆ నీ కొమ్ము నాకు ఎందుకు తగిలింది, నీ తల నాకెందుకు తగిలింది, నీ కాలు నాకెందుకు తగిలింది అని చెప్పేసి అని అనుకోకుండా ఇక్కడ ఏమోండు ఒకనికి ఒకడు సహించుచు. ప్రైస్ ది లార్డ్. అంటే పాస్టర్ గారు ఎవరో ఒకళ్ళ ద్వారా ఏమైందంటే ఏదో ఒక సమయంలో సమస్య వస్తూనే ఉంటుంది. ఎందుకంటే పాస్టర్ గారండి మనం మనుషులము కదా, మన మనుషులు కనుక మనలో ఏదో ఒక లోపం అనేది ఉండక మానదు ఏదో ఒక సమయంలో. ఎందుకు దేవుని రాజ్యానికి మనం ఎత్తబడే వరకు మనం పరిపూర్ణం కా మంచి విషయం అన్నారు, పరిపూర్ణులము కాలేము కదా. కనుక మనం పరిపూర్ణతలోనికి మనం ఏం చేయాలంటే ప్రయాణము చేస్తూ ఉండాలి. ఈ లోపల ఏదైనా చిన్న చిన్నవి వస్తే ఇదిగో సహించుకోమని అంటున్నాడు. త్వరపడకూడదు అనమాట. కొంతమందికి త్వరపడటం అనేది బాగా అలవాటుగా మారుతుంది. సంఘాలలో ఇలా త్వరపడే స్వభావాలు సర్దుకుపోయే అలవాటు చాలా తక్కువగా ఉంటుంది. సంసారములో కూడా సర్దుకుపోయే అలవాటు భార్య భర్తల మధ్య చాలా తక్కువగా కనబడుతూ ఉన్నది. అందుకే ఐక్యతగా ఉండవలసిన భార్య భర్తల సంసారము కానీ ఐక్యతగా ఉండవలసిన దేవుని సంఘాలు కానీ ఏమవుతున్నాయి అంటే అనైక్యతకు గురవుతున్నాయి, సమస్యలతో కొట్టుమిట్ట గజి బిజీకి ఏమవుతున్నారంటే వెళ్తూ ఉన్నారన్నమాట. కనుక దేవుని పిల్లలకు ఐక్యత అనేది తప్పకుండా ఉండాలని ప్రభువు పేరట మేము మీకు తెలియచేస్తూ ఉన్నాం.
ఏదో ఒక చిన్న సమస్య వచ్చేసిందని చెప్పేసి అని నేను నీతో మాట్లాడను నువ్వు నాతో మాట్లాడదని కొన్ని సంఘాల్లో పాస్టర్ గారు ఒకే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు, ఒకే సంఘంలోకి వెళ్తారు, వాక్యాన్ని వింటూ ఉంటారు, మరలా వాళ్ళు దైవజన చెప్పే వాక్యాన్ని వింటారు, మరలా వాళ్ళకు వాళ్ళు గ్రూపులుగా ఏర్పడతారు మంచి విషయం ఇస్తారు, మరలా వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకోరు, వాళ్ళ మొఖాలు వాళ్ళు చూచుకోరు, ఒక గ్రూప్ అన్నమాట, నేను ఆ గ్రూపు నువ్వు ఈ గ్రూప్ ఉన్నట్టు. ఇప్పుడు కొరినీయ సంఘంలో కూడా అదే వచ్చింది, నేను అపోస్టల్ పేతురు గారి విశ్వాసులము, లేకపోతే పౌలు గారి విశ్వాసులము, లేకపోతే మేము యేసయ్య విశ్వాసులం అన్న విధంగా భేదప్రేమ వస్తే కొరింది సంఘాన్ని కఠినంగా మాట్లాడాడు అపోస్టలు, చాలా కఠినంగా, అసలు మీకు బుద్ధి లేదని చెప్పేసి అని ఏం చేశాడంటే హెచ్చరించాడు అనమాట. ఈ ఐక్యత మనకి ఎంత అవసరమో చూడండి. ఈ గ్రూపులు అనేవి ఏంటి, ఐక్యతకు దారి తీస్తాయి కదా, ఇవి వ్యతిరేకతకి ఏం చేస్తున్నాయంటే దారి తీసి దేవుని సంఘాలలో పట్టు లేకుండా బలం అనేది లేకుండా అభివృద్ధిలోకి రాకుండా. ఎందుకంటేనమ్మా పెద్ద ఇంటిలో చిన్న చిన్న సమస్యలు రాకుండా పోవు. 100 మంది సంఘములో, 50 మంది సంఘములో, 30 మంది, 200 మంది సంఘములో, 200 300 మంది ఉన్న సంఘం చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. దైవజనుడు తప్పకుండా ఏం చేస్తాడంటే వాటిని సరిచేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఈ తప్పు చేసిన వాళ్ళు దైవజనుడిని వాక్యం చెప్తే ఇదిగో నా కోసమే చెప్పారు అని సరిచేయటానికి దైవజనం, ఇప్పుడు దైవజనుడు వాక్యం ద్వారా సరిచేయకపోతే ఇప్పుడు వాళ్ళలో ఉన్న భేదం ఏం చేసేస్తుంది అంటే ఈమె మీద ఆమె, అతని మీద ఇతను, ఇట్లా చాడీలు చెప్పుకుంటూ దేవుని హృదయముతో ఉండవలసిన దేవుని పిల్లల హృదయాలు, దేవుని యొక్క ప్రసన్నతతో నిండవలసిన దేవుని సంఘము, దేవుని యొక్క దివ్యమైన సమాధానముతో ఉండవలసిన, శాంతితో ఉండవలసిన హృదయము సమస్యలతోనూ లోపల ఏదో ఒత్తిడి, లోపల ఏదో ఒక విధమైన చిరాకు, లోపల ఏదో ఒక విధమైన కంగారు, మోకరించిన కానీ ప్రార్థన నడిపింపు రాదు. పాటలు పాడుతున్నా కానీ ఏదో పాడాలి కనుక పాడుతున్నారు అన్నట్లుగా అనమాట, చప్పట్లు కొట్టలేరు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఏమి లేదంటే పరిశుద్ధాత్మ కలిగించేది ఐక్యత లేదు, మంచి విషయం చెప్తున్నారు, పరిశుద్ధాత్మ కలిగించేది ఐక్యత లేదు గనుక మనల్ని కలిసి ప్రార్థించటానికి ఎట్టి పరిస్థితులు అపవాదం అంత తేలిగ్గా విడిచిపెట్టాడు. మనము కలిసి పోరాడితే శత్రువు ఓడిపోతాడు. హల్లెలూయా. మనం కలిసి పోరాడితే గెలుపు మనకు వస్తుంది, సాతానుడు బలహీనము అవుతాడు. అదే మనం ఎడమొహంగా పెడమొహంగా ఎవరికి వారే ప్రార్థిస్తే ఓడిపోతున్న సాతానుడు బలం పొందుకొని మన గెలుపుని ఏం చేస్తాడంటే వాడు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తాడు. నీ గెలుపుని, నా గెలుపుని, మన దేవుని పిల్లల విజయాన్ని ఏం చేస్తాడంటే అపజయము పొందవలసిన అపవాది భేదాభిప్రాయముల వలన మన జయాన్ని వాడు అందుకొని మనలను కృంగదీసి చివరిగా మరి ఏమని పెట్టాడని మన నోటి ద్వారానే యేసయ్య మాకెందుకు ఈ సహాయము చేయలేదు, చేయటం లేదు, ఎందుకో ఈ మధ్య పట్టించుకోవట్లేదు, ఎందుకో యేసయ్య మేము అడిగినవి మాకు ఇవ్వటం లేదని ప్రార్థనను కూడా ఏం చేస్తారండి చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. నిర్లక్ష్యం చేయటము మానేసే వారు కూడా ఉన్నారు. ఖచ్చితంగా దేవుడి కార్యములను చేయటం లేదని, అందుకే నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనమన్నాడు అపొస్తలుని యోహాను గారు ప్రకటన గ్రంథంలో. గట్టిగా పట్టుకోండి, సంఘము ఐక్యతని ఏమవ్వాలంటే గట్టిగా పట్టుకోవాలి. మన గెలుపుని మనము యేసయ్యకు అది మహిమ తెచ్చే విధంగా మార్చుకోవటానికి బలమైన ఆయుధాలలో ఒక ఆయుధము ఐక్యత. ఆమేన్, హల్లెలూయా. మనము విజయాన్ని పొందుకుంటే యేసయ్య ఆనందిస్తాడు, దేవదూతలు ఆనందిస్తారు, అలాగే విజయము కలిగినప్పుడు మరి దేవుని పిల్లలు సాక్ష్యం చెబుతున్నప్పుడు ఎందరో ఆ సాక్ష్యాన్ని విని ఏమవుతారంటే బలం పొందుకుంటూ బలం పొందుతారు. ఎందుకంటే సంఘంలోనికి ఎన్నో రకాల వాళ్ళు వస్తారు,
బిడ్డలు లేని వాళ్ళు వస్తారు, మరి నానా రకాల పిచ్చాచులు చాతబడే శక్తులతో బాధపడుతున్న వాళ్ళు వస్తారు, కుటుంబ సమస్యలతో వాళ్ళు వస్తారు, రోగులు వస్తారు, అప్పుబాధులు వాళ్ళు వస్తారు, భయంకరమైన జబ్బులతో పీడింపబడుతున్న వాళ్ళు వస్తారు. వారి విషయంలో సంఘం అంతా ఏం చేయాలంటే కలిసి ప్రార్థించాలి. ఆమేన్. అదే ఐక్యత. ఇప్పుడు ఒక రోగి బాగుపడితే ఆ సంఘములు ఆ రోగి నిలబడి సాక్ష్యం చెబితే ఆ సంఘం అంతటికి కూడా అది ఎలా ఉంటుంది, సంఘానికి ఆనందంగా ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆ ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఉన్నారు, ఒక బిడ్డకి ఆ ఇంట్లో వివాహం జరుగుతుంది, చాలా సంతోషంగా ఉంటారు, ఎంతో ఆనందంగా ఉంటారు, అందరు కొత్త గుడ్లు కట్టుకొని అసలు ఎంత హుషారుగా ఉంటారో చూడండి. మరి ఒక వివాహము జరుగుతుంటేనే, ఒక ఇల్లు కట్టుకుంటేనే, ఒక ఉద్యోగం జరిగితేనే అంత ఆనందం కదా. అట్లా ఒక ఉద్యోగం వస్తేనే ఇల్లంతా ఎట్లా సంతోషిస్తుంటే, మరి దేవుని సంఘములో ఒక బిడ్డకు ఒక ఆశ ఒక కోరిక తీరిందంటే సంఘం అంతా ఏమవుతుంది, ఐక్యతగా యెషయా మీకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా, మా సంఘములో ఒక రోగిని మీరు బాగు చేసినందుకు మీకు స్తోత్రం. మా సంఘంలో ఒకరికి బిడ్డలు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. మా సంఘంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చినందుకు మీకు స్తోత్రం. మా సంఘంలో ఒకరికి మంచి ఇల్లు ఇచ్చినందుకు మీకు స్తోత్రం అయ్యా అని చెప్పేసి అని స్తుతులు చెల్లిస్తుంటే మరలా యెషయా ఏం చేస్తాడండి, అది వారవలేని చూడలేని ఒక సుప్పనాతోడు దూరంగానే పోతాడు అంటే కుమిలి కుమిలి కుళ్ళి కుళ్ళిపోతాడు, ఏడుతూ ఉంటాడు అన్నమాట. గనుక నా దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుని వలన ఇదిగో దేవుని వాక్యాలు మీకు అందించుచున్నాము. ఐక్యతగా మనం ఎప్పుడైతే ప్రార్థనలో గడుపుతామో, ఐక్యతగా మనం ఎప్పుడైతే ఉపవాసము ఉంటామో, ఐక్యతగా ఎప్పుడైతే మనము గొలుసు ప్రార్థనలు చేస్తామో, ఐక్యతగా మనం ఎప్పుడైతే ఎక్కువ టైము, రండి సంఘస్థులారా మనం ఈ సమయం ఐక్యతగా ఒక గంట ఖాళీ దొరికినప్పుడల్లా ఒక గంట ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకునే కంటే ఎక్కడంటారు, అరుగుల మీద కూర్చుంటారు, పనులు కాలం అయిపోతే ఆ ఏదో ఒక ఆట ఆడుకునే కాలం వెళ్ళబుచ్చుకుంటూ ఉంటారు. చింత పిక్కలు ఆటలు, పిన్నీసులు, దాళీలని ఏదేదో ఇంకా రకరకాల ఆటలు, ఇవి ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో ఒక గంట గడిపితే నిజంగా సంఘస్థులారా రండి మనం నలుగురు. ఎందుకండి ఏసై చెప్పారు కదా, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడి, అదే ఐక్యత. ఇద్దరు లేక ముగ్గురు పక్కనే విశ్వాసులు, ఒక రెండు మూడు ఇళ్ళు పక్క పక్కనే ఉన్నాయి అనుకోండి విశ్వాసులు, ఇవి వెంటనే వాళ్ళు ఏమవ్వాలంటే ఒక గంట చేసుకున్నారండి మా ఇంట్లో మందిరంలోనే కాదు పాస్టర్ గారండి, ఎక్కడైనా చేసుకోవచ్చు, విశ్వాసులలోనే ఒక గంట ప్రార్థన చేసుకుందాము రండి, ఒక గంట దేవుని సన్నిధిలో గడుపుదాము రండి అని చెప్పేసి అని మనము దేవుని మనం ఒక గంట ప్రార్థిస్తే సంఘములో దేవుని కార్యాలు ఏమవుతాయి అంటే బలముగా జరిగి దేవుని యొక్క నామానికి దేవుని యొక్క సంఘానికి ఎంతగానో ప్రభు నామానికి ఘనత వస్తుంది, ప్రభు సంఘానికేమో ఎక్కడ లేని సంతోషము వస్తుంది. ఆ మేలు పొందిన బిడ్డ ఏం చేస్తుందంటే చాలా మంచి సాక్ష్యాన్ని చెప్పి యేసయ్యను ఘనపరిచే విధముగా ఉంటారు. గనక దేవుని సంఘము ఎప్పుడు కూడా ఐక్యత కలిగి ఒక తట్టలోనే రాళ్ళు ఒకే వ్యక్తి మోస్తే బరువెక్కుతుంది. అదే నలుగురు గాని కలిసి తలాకు ఒక రాయి తీసారు అనుకోండి, ఆ వ్యక్తికి ఆ భారం తగ్గుతుంది, బరువు రాళ్ళని ఏమవుతాయి అంటే. అట్లాగే సంఘమంతా కూడా తలోకలు ఒక బాధ్యతగా మీటింగుల కొరకే బాధ్యత, సంఘము ఒకవేళ చర్చి కట్టుకుంటుంటే బాధ్యత పరిచర్యల విషయంలో, లేకపోతే ఏమన్నా ఇంకా సంఘంలో ఏమైనా కార్యక్రమాలు జరుగుతుంటే సంఘము ఐక్యతగా బాధ్యతగా ప్రార్థిస్తే తప్పకుండా దేవుని పని చాలా సులువుగా అవుతుంది. కనుక ఈ సమయంలో ప్రభు మాటలు విన్న మా దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ చెప్తున్న మాట ఏంటంటే ఐక్యమును కాపాడుకొనుట యందు మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఖచ్చితంగా చివరికి ముగించే ముందు ఒకే ఒక్క మాట, ఐక్యంగా ప్రార్థిస్తే ప్రతి సంఘములో
ప్రతి కుటుంబములో శక్తి కలిగిన కార్యములు ఖచ్చితంగా ప్రభు చేయటానికి ఇప్పుడే ఆయన గొప్ప చేతులను ఎత్తి ఉన్నాడు. హల్లెలూయా. ప్రపంచాన్ని చేసిన యేసయ్య చేతులు నీ పట్ల కార్యములు చేయటానికి, నీ సంఘములో కార్యములు చేయటానికి, మన జీవితాలను బలమైన సాక్షులుగా ఉంచటానికి గొప్ప దేవుని చెయ్య ఏమైందంటే మన మీదకు చాపబడి ఉన్నది. గొప్ప కార్యం పొందుకోవటానికి ఐక్యతని ఇవ్వమని పరిశుద్ధాత్మ దేవుడను అడగండి. ఐక్యముగా మోకరించండి, చేతులు పట్టుకుని మోకరించండి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీరు మాట్లాడినటువంటి మీ పరిశుద్ధ మాటల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో సంఘాలలోను కుటుంబాలలోను ఏమైతే కొదువుగా ఉన్నదో ఆ విషయాన్ని మీరు తెలియచేసినందుకు వందనాలు. ఐక్యత కాపాడుకోవాలని నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. సంఘాలలో ఐక్యత ఉన్నప్పుడు అపవాదిని ఓడించగలుగుతారు నాయన. అవునయ్యా, పరిశుద్ధాత్మడ మా పితరులైన ఇశ్రాయేలీయుల ఐక్యతగా నిన్ను స్తుతించినప్పుడు ఎరికో కోటలు కూలిపోయినాయి నాయన. ఆ రీతిగా ఐక్యత కలిగిన పాదాల దగ్గర సంఘాలలో సమస్యలతో వచ్చిన వారి కొరకు, రోగుల కొరకు, వ్యాధుల కొరకు, సమస్యల కొరకు, అప్పుబాధల కొరకు సంఘమంతా కలిసి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలను పొందుకుంటారని నువ్వు తెలియజేసేవు నాయన. ఆ రీతిగా ప్రతి ఒక్కరూ కూడా కలిసి కట్టుగా ప్రార్థించుకున్నట్లు, కుటుంబాలలో భార్య భర్త పిల్లలు కలిసి ప్రార్థించుకున్నట్లు కృపా సహాయమును దయచేయండి నాయన. ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోవాలి నాయన. ఒకరినొకరు సహించుకోమని చెప్పేవు ప్రభువా. ప్రతి విషయంలో మీ మనస్సును కలిగి మీలాగా బ్రతకటానికి సహాయం చేయండి. ప్రేమించండి, గొప్ప పనిని అయ్యా విస్తరింప చేయటానికి సంఘాలలో ఐక్యతనివ్వండి ప్రభువా. నీ పిల్లలుగా కనబడాలి, లోకముకు సాక్షులుగా కనబడనట్లు కృప దయచేసి నీవే మహిమ తెచ్చుకొనమని సన్నిధిని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.